అప్పుడు మొగుడు సినిమా అప్పుడు కృష్ణవంశి గారిది, మళ్ళీ అక్కడ సేమ్ రామజోగి శాస్త్రి గారు ఎంట్రీ అవడంతో మీకు ఏమైనా అనిపించిందా ఏంటో విధ లేకపోతే? విధి అని కాకుండా అక్కడ ఏంటంటే ఈ ప్రయారిటీ అన్నది ఎంతైనా ఎంత కాదనుకున్నా ఎవరికైనా రైట్ ప్రయారిటీ ఉంటుంది, ప్రయారిటీ ఉంటుందండి. ఇప్పుడు ఒకళ్ళు ఈ పాటని వీళ్ళు బాగా రాస్తారు, ఈ పాటను వీళ్ళు బాగా రాయరు అన్న లెక్క కన్నా ఈ పాట పెద్దవాళ్ళు రాస్తారు, ఈ పాట చిన్నవాళ్ళకైతే ఓకే కాదు, ఇలా ఏవో ఆలోచనలు 100 రకాలు ఉంటాయి. క్రియేటివ్ ఫీల్డ్లో అది ఎక్కువ ఉంటుంది. లేదా ఆయన పెద్ద సినిమాలు రాశాడు, పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు రాశారు లేకపోతే వాళ్ళకి రాశారు అని ఓ లెక్కలో అయినా అలా ఆలోచించే విధానం ఉంటుంది. అయితే ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఇది కృష్ణవంశి గారు ఏమో వేరే, నేను పేరు చెప్పను కానీ వేరే ప్రోద్బలంతో ఆయనకి ఇవ్వడం జరిగింది రామజోగికి. ఆయన రాశారని నాకు తెలిసిన తర్వాత నేనేమి అంటే మాట్లాడడానికి ఏం లేదు, పెద్దవాళ్ళు ఏదో మధ్య జరిగిన కాన్వర్జేషన్ కాబట్టి. ఆ పాట నేను రాసేసిన తర్వాత కూడా అది ఓకే అయిపోతున్న టైంలో వెళ్ళిపోయింది ఆయనకి. అలాగా ఏవో అంటే చెప్తున్నా కదా, పాట అయ్యే వరకు ఇప్పుడు ఎలా ఉందంటే అంజీ గారు పాట అయిపోయి రికార్డ్ అయ్యి బయటకు వచ్చే వరకు నమ్మకం లేదు. ఇంతకుముందు వేరే ఉండేది, కవిస్థానం వేరు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరు. అవన్నీ ఓకే, ఒక విధంగా చెప్పాలంటే రచయితకి అంత గౌరవం లేదేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకు లిరిక్ రైటర్ అన్న వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్కి ఒక 4-5 వెర్షన్స్ లాగా రాపించడం వల్ల గౌరవం లేదనుకుంటున్నారా? అలా కూడా కాదు, ఒకవేళ రాశారు పో, రాసింది ఓకే అని వాడికి ఎంత గౌరవం ఇస్తారు, ఇవన్నీ లెక్కలే. అంటే రచయిత గౌరవం ఎందుకన్నాను అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమి అందలం మీద పెట్టి ఏదో దండేసి ఇంక పండు ఇవ్వాలని అది కాదు. రచయిత భావాన్ని గౌరవించడం ఒకటి ఉంటుంది, ఎందుకంటే క్రియేటివ్ జాబ్ ఇది, దట్టు పాట రాయడం అనేది అతి కష్టమైన ప్రక్రియ. మనం అనుకున్న చూడడానికి వినడానికి 4 నిమిషాలే, దాని వెనకాల శ్రమ 4 రోజులు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, లేకపోతే గంటే ఉండొచ్చు. ఓకే, క్రియేటివ్ అక్కడ పలికింది అంటే మంచి పాట రాస్తాం. కానీ ఏంటంటే ఈ పడే శ్రమ ఏదైతే ఉందో, ఒక మంచి అద్భుతమైన ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చిందో, దానికి తగ్గ గౌరవం లభించట్లేదేమో నా ఫీలింగ్. మరి కవికి కాదు, కవిత్వానికి అయినా ఇవ్వాలి. 1-to-1 పర్సన్కి గౌరవం ఏముంటుంది, రండి సార్ అంజీ గారు అంటే సార్ బాలాజీ గారు అంటారు, ఇది కాదు. నేను అది కవిత్వానికి ఎప్పుడైనా ఒక రెస్పెక్ట్ అంత లేదేమో, ఇప్పుడు తగ్గిపోయిందేమో అనిపిస్తుంటుంది నాకు. ఇప్పుడు ఓకే, ఈ 4-5 వెర్షన్స్ ఒక్కొక్కరికి ఇచ్చేటప్పుడు మీకు రెమ్యునరేషన్స్ అందుతాయా, లేకపోతే ఓన్లీ మీరు రాసిన తర్వాత చూద్దాం అంటారా, అలా ఉంటుందా? ఉంటుంది, అంటే వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి, వాళ్ళకుండా పరిచయాలు బట్టి. ఇప్పుడు మీరే కాదు, ఒక 4 రచయితలు అంటే ఒక పాట మీద 4 రచయితలు రాసి దాంట్లో ఒకటి ఎంచుకోవటం అంటే మరి ఇట్లా చూసుకో, అంటే వాళ్ళ సమయం, వాళ్ళ పేరు ప్రతిష్టలు, వాళ్ళ ఇది, వాళ్ళకు ఉండే పరిధిని బట్టి వాళ్ళు. ఇప్పుడు మీరు నన్ను మీరు పిలిచారు అనుకోండి పాట రాయడానికి, నేను నాకు అడ్వాన్స్ పంపించండి అంజీ గారు అని చెప్తాను. ఓకే ఓకే, నాకు అప్పుడు అక్కడ అది ఒకవేళ పాట పోయినా అడ్వాన్స్ పిలుతుంది. రైట్ రైట్, అదే అందుకే అడిగాను. రైట్, అట్లా ఉంటాయి, అయితే అలా ఉంటాయి. ఓకే, రాయని వాళ్ళు మామూలుగా ఉన్నవాళ్ళు, ఏం అడగకుండా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎవరు సార్ సారీ సార్ దానికి పెట్టేసుకున్నారు. స్టార్టింగ్లోన మీరు సుమారుగా ఒక 50 పాటలకి సంబంధించి వితౌట్ రెమ్యునరేషన్ అంటే స్టార్టింగ్లోనే వాళ్ళు ఇవ్వలేదా, లేకపోతే ఇవ్వలేదు అంటే అడిగాం, అడిగితే అంటే పాట అయినన్నాళ్ళు మాట్లాడి పాటలు అయిపోయిన తర్వాత ఫోన్ ఎత్తకుండా ఉంటే దానికి ఇవ్వనండి కదా అర్థం, ఓ ఇవ్వరేమో అని చెప్పి మనం కన్క్లూజన్కి వచ్చి వదిలేయడం అంతే. అలా అంటే అప్పుడు అంత ఆలోచించే శక్తి లేదు. ఇప్పుడు ఏమైనా ఎవరితో మనం ఎవరు గొడవలు పెట్టుకుంటే భయం తెలియ అవన్నీ ఉంటాయి కదా, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇండస్ట్రీలో అమ్మో అడిగితే వాళ్ళు ఎవరికైనా చెప్తారేమో చెడ్డగా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ అంటే నేను మాట్లాడుతున్న మాటలన్నీ ప్రతి లిరిక్ రైటర్ మనసులో ఉండేవి, నేను బయటకు మాట్లాడుతున్నానేమో ఇప్పుడు. కానీ లేదు, అందరూ ఫేస్ చేసే అంటే ఒక్కొక్క సిచువేషన్ లిరిక్ రైటర్ ఎవరైనా మాట్లాడారా ఎందుకు అందరికి? ఇప్పుడు కాసల శ్యామ్ గారు, ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు, ఇబ్బందులు పడి చెప్పారు అతను, ఆయన చాలా స్ట్రగుల్ ఉంది ఆయన ఇంటర్వ్యూలో ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క తీరండి. ఇప్పుడు మీకు ఎదురైన సిచ్యువేషన్ ఇంకొకళ్ళకి ఎదురు కాకపోవచ్చు, అవునా కదా? అట్లా
ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అండ్ ఇప్పుడు మీరు ఫస్ట్ సాంగ్ ఆర్యా టూది అన్నారు చూసారా, ఆర్యా టూ దగ్గర ఇంకొక రచయిత ఎవరు ఉండుంటారు, అర్థమైందా మీ ప్లేస్లోది, ఆయన చెప్తే కానీ అది బయటికి రాదు. అలా జరుగుతాయి, అది కామన్, అది కామన్, అది ప్రతి ఒక్కరికి ఇది జరిగేది. అది అవును. అంటే నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఇలా మాట అంటే కొంచెం పాట నా నేను రాసింది పక్క వాడికి వెళ్ళింది అని కూడా ఇంతవరకు ఏ ఇంటర్వ్యూలు చెప్పలేదు, అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని ఇంత రిపీట్లు మాట్లాడే ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యలే ఎదురయ్యేది. అదే ఇవన్నీ ఏంటంటే ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే మనకు ఒక పేరు వచ్చి ఇప్పుడు సుదీర్ఘమైన ఒక 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు మన జీవితంలో ఉండే ఒక అప్రీషియస్ టైమ్, ద క్వాలిటీ టైమ్, అది మనం దీని మీద పెట్టేసాము. దీని మీదే రిమైనింగ్ లైఫ్ ఆధారపడింది, రేపు పొద్దున సంసారం, పిల్లలు, భవిష్యత్తు ఇవన్నీ నేను అనుకున్నప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు చాలా భయం వేస్తుంది, బాధ వేస్తుంది, అమ్మో వచ్చాము మధ్యలో వెనక్కి వెళ్ళాం అక్కడ ఉండలేము, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్. అఫ్కోర్స్ ఇలాంటివి సాధారణంగా ఓ అల్ట్రా రిచ్ పీపుల్ ఏమి వచ్చి ఇక్కడ పాటల కోసం ప్రయత్నం చేయరు, సాధారణంగా కామన్గా తెలివితేటలు మాత్రమే పెట్టుబడి పెట్టగలిగిన మనుషులు దీంతో పాట రాసి ఓ 4 రూపాయలు సంపాదించుకుని ఇల్లుని గడుపుకున్నా లేకపోతే ఏదో సంథింగ్ లీడ్ చేద్దాం లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, వచ్చినప్పుడు అలాంటి వాడికే స్ట్రగుల్స్ ఏం పడ్డారు, స్ట్రగుల్స్ ఏంటి మీవి అని అడుగుతారు. సాధారణ ఎవరిని అడిగినా వాళ్ళు స్ట్రగుల్స్ చెప్తూనే ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రతి దగ్గర వీఆర్ ఆల్ కామన్ మ్యాన్ అంజీ గారు, ప్రతి దగ్గర అన్ని అన్ని ఫీల్డ్స్లోనే ఉంటాయి. ఎవరిని కదిలిస్తే వాళ్ళు తేనె తీగ తుట్టలాగా వాళ్ళ గురించి చెప్తారు. ఇక్కడ కొంచెం మరీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. కరెక్టే కరెక్టే.